హలో దాదాపుగా పాకిస్తాన్ పరిస్థితి అత్యంత నీచంగా తయారైంది ప్రతి విషయంలో కూడా చాలా చాలా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఆర్థిక సంక్షోభంలో కొట్టుబెట్టాడుతోంది మరి ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్ అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి లోన్ తీసుకోవడానికి పాకిస్తాన్ సర్కార్ అయితే సంచలన నిర్ణయం తీసుకుంది పాలనాపరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఒక కీలకమైన ముందడుగు వేసింది చాలా అంటే చాలా అంత ఆలోచింపచేసేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది అదే ఒక్క లక్ష యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి లోన్ పొందడానికి పాకిస్తాన్ సర్కార్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్తున్నారు పాలనవరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవడానికి దాదాపు ఒక్క లక్ష యాభై వేల ఉద్యోగాలు తొలగిస్తున్నట్లుగా కూడా ప్రకటించింది అలాగే ఆరు మంత్రిత్వ శాఖలను కూడా రద్దు చేసేసి మరో రెండు శాఖలను విలీనం చేయనుంది దీంతో పాకు ఏడు బిలియన్ డాలర్ల లోన్ ఇచ్చేందుకు ఐఎంఎఫ్ సిద్ధమైంది ఇందులో ఫస్ట్ విడతగా ఒక బిలియన్ డాలర్లను రిలీజ్ చేసింది రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్ దివాలాకు చేరువైనప్పటికీ ఐఎంఎఫ్ ద్వారా మూడు బిలియన్ డాలర్ల రుణ సాయంతో గండ నుంచి గట్టెక్కింది అప్పట్లో అయితే ఇదే చివరిసారి అంటూ కూడా దీర్ఘకాలిక రుణం కోసం ఐఎంఎఫ్తో కొంతకాలంగా చర్చలు సైతం జరిపింది మరి ప్యాకేజీ విషయంలో సెప్టెంబర్ ఇరవై ఆరున ఐఎంఎఫ్ ఆమోదం తెలిపింది పన్ను జీడిపి నిష్పత్తిని పెంచడం ఖర్చులు తగ్గించుకోవడం వ్యవసాయం రియల్ ఎస్టేట్ తదితర రంగాలపై పన్నులు రాయితీలు తగ్గించడం వంటి చర్యలకు ఐఎంఎఫ్కు పాక్ హామీ ఆల్రెడీ ఇచ్చింది దీంతో ఐఎంఎఫ్ ఫస్ట్ విడత కింద ఒక బిలియన్ డాలర్లను విడుదల చేసింది ఐఎంఎఫ్ ప్యాకేజీపై పాక్ ఆర్థిక శాఖ మంత్రి మహమ్మద్ బాలడి ధన్యవాదాలు కూడా తెలిపారు ఈ మేరకు ఆయన మాట్లాడారు ఐఎంఎఫ్ నుంచి ఇదే ప్రభుత్వ చివరి ప్యాకేజీ అని నిరూపించుకునేలా మా విధానాలను మార్చుకుంటాం అమలు చేయాల్సి ఉంటుంది ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచాలి తద్వారా జీ ట్వంటీ కూటమిలో చేరడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇందులో భాగంగానే ఆరు మంత్రిత్వ శాఖలను తొలగిస్తున్నాం రెండు మంత్రిత్వ శాఖలు వేరే దాంట్లో విలీనం చేసేస్తున్నాం వివిధ మంత్రిత్వ శాఖల్లో లక్షా యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలను తొలగిస్తున్నాం దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారుల సంఖ్య ముప్పై రెండు లక్షలకు పెరిగింది గతంలో ఈ సంఖ్య పదహారు లక్షలుగా ఉండేది పన్నులు చెల్లించిన వారు ఇకపై ఆస్తులు వాహనాలు కొనుగోలు చేయలేరు ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వ విధానాలను పటిష్టపరుస్తాం కొత్తవి రూపొందిస్తామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ఏదేమైనా ఒక్కసారే ఇలా ఒక లక్ష యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు తీసివేయడం అనేటువంటిది మాత్రం నిజంగా రికార్డే అంటున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇవన్నీ గమనిస్తూ ఉన్నాయి మొత్తానికి ఐఎంఎఫ్ నుంచి రుణ పరపతిని పొందేందుకు మాత్రమే మేము ఇలా చేస్తున్నామని పాకిస్తాన్ చెప్పుకుంటూ వస్తోంది తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాక్